ఏ మీటింగ్ పెట్టా ఫస్ట్ అమర్లకు నివాళులు అర్పించి ఏ మీటింగ్ కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ సీఎం గారు కానీ ఎవరు ఇప్పుడు కాదు ఏ మీటింగ్ లో అమర్ల పేరు ఇస్తారు రాష్ట్రం ఎట్లొచ్చింది ప్రజల కోసం ప్రారంభించిన కొడుకుని చదువుకుంటే ఇవాళ ఎక్కడ కూడా గౌరవం లేదు. ఏ మీటింగ్ లో శ్రీకాంత్ గారు పేరు లేదు. శ్రీకాంత్ గారు నవంబర్ తిరిగి రోజు నడి నోట్లో నా కొడుకు ప్రాణాలు తీసుకుంటే నా కొడుకు త్యాగాలు కర్తవ్యం లేకుండా పోయింది. అందుకోసం నాకు సన్మానం వద్దు, మళ్ళా సార్ నేను ఇవ్వద్దు. ఇక చేసుకోరు అమరవీరులు ఎవరు త్యాగం చేసిందో ఎట్లొచ్చిందో తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణకు భూమి పెట్టే చెయ్యి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముద్దు పెట్టే శ్రీకాంత్ ఆచారి తెలంగాణ ప్రజలకు పిండి బతికేది శ్రీకాంత్ ఆచారి వల్ల ఇలా నవమాన పరిచింది. శ్రీకాంతాచారి వద్దంతికి రావాలన్నా వాళ్ళకి అసలు రాబుద్ది కాదు. ఈ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవం, శ్రీకాంతాచారి సొంత ఊర్లో ఎవరో ఒక ఎమ్మెల్యే వచ్చి చేయాలి, ఎవరో ఒక ఎంపీ వచ్చి చేయాలి, ఎవరన్నా ఒకరు వచ్చి చేయాలి శ్రీకాంతాచారి సొంత ఊర్లో పుట్టిన ఊర్లో కాకుండా. శ్రీకాంతాచారి సరిపోయిన ఎల్బీ నగర్ లో కూడా ఎవరు కూడా చేయడం లేదు. సరే నాకైతే మన కేసీఆర్ గారు మా అమరుల కుటుంబాలకు సరి అయిన న్యాయం చేసిండు, ఉద్యోగాలు ఇచ్చిండు పిల్లలకి, మరి 10 లక్షలు కూడా ఆర్థిక సాయం చేసిండు, ఇంకా ఎన్ని కూడా చేస్తాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఆ కుటుంబం వల్ల నేను ఎవరన్నా కానీ కింది స్థాయిలో ఉన్న నల్గొండ జిల్లా వ్యక్తులు మాత్రం, ఏ జిల్లా కాదు నల్గొండ జిల్లా వ్యక్తులే, మరి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అధికారంలో ఉన్న వాళ్ళంతా శ్రీకాంతాచారి తేగాన్ని నీరు కాచాలని చెప్పేసి పోయినసారి నేను భువనగిరి రానన్నా, భువనగిరి వచ్చిన తర్వాత ఇదే లాస్ట్ కు పేరు పెట్టి పిలిచి సన్మానం చేశారు. ఈసారి కూడా నేను రాననుకున్నా, కంపల్సరీ రావాలంటే వచ్చిన తర్వాత అందరు పిలిచిన తర్వాత శ్రీకాంతాచారి అంటే ఫస్ట్ శ్రీకాంతాచారి త్యాగమా వాళ్ళందరిదా? నల్గొండ జిల్లాలో ఎవరిది? శ్రీకాంతాచారి నడి రోడ్ల పిట్టాలు పోసుకొని అమ్మా నాన్న అనకుండా జై తెలంగాణ నినాదాలు ఇచ్చి ఇవాళ చావుకు అర్థం లేకుండా పోతుంది. ఈ చావు ఎక్కడిది? ఈ త్యాగం ఎక్కడిది? ఈ తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? ఈ పోగాటం ఎక్కడిది? అందుకోసం ఇంకొకసారి శ్రీకాంతాచారి కుటుంబాన్ని కానీ శ్రీకాంతాచారిని అవమానపరిస్తే నేను భరించలేను. శ్రీకాంతాచారి